ఏం పేరు? ఖితాబత్ సంజు అన్న. ఏం చేస్తుంటారు? ఆటో నడిపిస్తాను. స్టడీ చేసిన, ఇంటర్మీడియట్ పాస్ అయినా, గవర్నమెంట్ జాబ్లో కోసం ట్రై చేస్తే రాలేదు. రాసిన ఎగ్జామ్స్ అయితే ఇప్పుడు బతుకు తెరువు కావాలంటే ఏదో ఒకటి చేయాలి. అలాంటప్పుడు ఇక నాకు ఎగ్జామ్స్ మీద హోప్స్ లేకుంటే ఆటో నడిపించుకుంటున్నాను. ఆటో నడిపించుకొని మా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అభివృద్ధి ఎట్లా ఉందన్న? ఇక్కడ సుధీర్ రెడ్డి అంతో కొంత బాగుంది, బట్ మంచిగా ఉండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రావాలి. 3 సార్లు మనం ఒకటే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నానుకో, ప్రభుత్వం అనేది వాళ్ళ గ్రిప్పులు అయిపోతామన్న. అలాంటప్పుడు 3 సార్లు హ్యాట్రిక్ ఇవ్వకూడదు అనేది నా ఒపీనియన్ అన్న. హ్యాట్రిక్ కొడతామని చెప్తున్నారు కదా, హ్యాట్రిక్ కొట్టనీయం గా అన్న. మా వరకు అయితే హ్యాట్రిక్ కొట్టనిస్తే మేము వాళ్ళ చేతిలో అయిపోతాం. మేము హ్యాట్రిక్ కొట్టనిస్తే వాళ్ళ చేతిలో మేమైపోతాం. అందుకోసం ఒక ఈసారి ప్రభుత్వం మార్చుకోవాలని మేము అనుకుంటున్నామన్న. నా వరకు అయితే అది నా ఒపీనియన్ అయితే. నెక్స్ట్ సీఎం బీజేపీయో టీఆర్ఎస్ కాంగ్రెస్ో ఈ రెండిట్లో ఏదైనా రావాలని కోరుకుంటున్నాన్న. టీఆర్ఎస్ రాకూడదు అనేది చిన్న నా అభిప్రాయం అంతే అన్న. సీఎం అయితే రేవంత్ రెడ్డి కొత్త సీఎం అన్న, చాలా మంచి, బెటర్. మొన్న ఇక్కడ సింగరేణి కాలనీలో రేప్ అయింది చిన్నపిల్లలకు. వాళ్లకు చాలా దగ్గర వచ్చి పైసలు ఇచ్చిపోవడం, ఏదో సాయం చేసిపోయినట్టు. ఇక్కడ చిన్న నిన్న ఎల్బీనగర్లో పిఎస్లో అవి ఒక లేడీస్ని పోలీస్ వాళ్ళు కొట్టేవి, వాళ్ళు వచ్చి సాయం చేసింది మాకు తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి రావాలని అనుకుంటున్నాను. కేంద్రంలో బీజేపీ అయితే మామూలుగా బాగానే ఉంది, బట్ మాకు గ్యాస్ రేటు పెరుగుతుందన్న. మా గ్యాస్ రేటు, పెట్రోల్ డీజిల్ రేటు పెరుగుతుంది కాబట్టి అక్కడవి కాంగ్రెసే రావాలని కోరుకుంటున్నాను. మాకు రైతు బంధు 12,000 రూపాయలు వస్తుందన్న. తాగడానికి ఇంటికాడ వాటర్ ఎట్లా వస్తున్నాయా? వాటర్ అంటే మేము ఊర్లో ఉంటలేమన్నా, ఇక్కడ ఉంటున్నాం. వస్తున్నాయా? ఇక్కడ ఇక్కడ వస్తున్నాయన్నా, బాగానే ఉంది. కానీ ప్రభుత్వం చేంజ్ కావాలని. ఇంకా ఇక్కడ వస్తే రేవంత్ రెడ్డి వస్తే కొద్దిగా ప్రభుత్వం కొద్దిగా డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుందని మా ఒపీనియన్ అన్న.